హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిన్న వచ్చేసి ఆదివారం కదా. ఆదివారం అంటే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటే ఆదివారం అనమాట. మోస్ట్లీ ప్రతి సండే మేమైతే నాన్ వెజ్ తప్పకుండా తింటామన్నమాట. సో నిన్న పారల చేపలు అంటారు వీటిని, ఈ చేపలతో బెండకాయలు వేసి పులుసు అయితే చేశానన్నమాట. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. పేరు వచ్చేసి పారలు, వెరైటీగా ఉంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీటి కోసమైతే నేను చేపలు బాగా కడిగేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం పిండి ఒక 10 నిమిషాలు ఉంచానన్నమాట. తర్వాత మళ్ళీ 2 సార్లు మంచినీళ్ళతో అయితే చక్కగా కడిగేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుని 2 గిన్నెల వరకు అయితే నూనె యాడ్ చేసుకుని, నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసేసి వేసుకున్నానన్నమాట. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు చేపల పులుసు కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే ఇక్కడ గసగసాలు తీసుకున్నాను నేను 1 టీ స్పూను. ఇవి డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మనకి నలగదన్నమాట. కొంచెం నీళ్ళల్లో వేసి కొంచెంసేపు నానబెట్టుకుంటే మిక్సీలో అయితే పడుతుందన్నమాట. సో కొంచెం సేపు అయితే నానబెట్టుకున్నాను. 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే ఉల్లిపాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, 3 లవంగ మొగ్గలు అన్నమాట. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ పార చేపలను అయితే వేసేస్తున్నాను అన్నమాట. మసాలా బాగా వెళ్ళాలని నేను 2 వైపులా కూడా మధ్యలోకి ఘాట్ అయితే పెట్టాను. సో వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుని తర్వాత కొద్దిగా కల్లుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ మిక్సీ పట్టేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. గసగసాలు వేసుకోవడం వల్ల మనకి పులుసు చిక్కగా, టేస్ట్గా, గుజ్జుగా ఉంటుంది. నెక్స్ట్ వేసిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, అది కూడా వేసేసుకొని. బెండకాయలు అని చెప్పాను కదా, సో నేనైతే ఇక్కడ 4-5 బెండకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా అయితే ఈ చేప ముక్కల్లో వేసేసుకొని కొద్దిగా అయితే వాటర్ పోసేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుని బెండకాయ ముక్కలు, చేపలు చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. పైన కొత్తిమీర వేసుకుని ఉడికించుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా లైట్గా కలిపేసుకుని మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. బెండకాయ ముక్కలు అది ఉడకడానికి టైం పడుతుంది. సో ఈలోపు చింతపండు పులుసుని అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే వేడి నీళ్ళు పోసేసి నానబెట్టానమాట. వేడి నీళ్ళు పోసుకుంటే చింతపండు త్వరగా నానిపోతుంది, అలాగే గుజ్జు కూడా మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని పిసికేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో మసాలా ఇంకా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం నీళ్లు పోసి కడిగేసుకుని ఇందులో అయితే వేసేసుకున్నానమాట. సో ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను, చక్కగా చేప ముక్కలు, బెండకాయ ముక్కలు ఉడికాయన్నమాట. సో ఇప్పుడైతే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో పోసేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి అలాగ కదిపేసేసి మళ్ళీ అడుగు పట్టుకోకుండా కదిపి స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుని ఇంకా ఒక 10-15 నిమిషాల వరకు అయితే ఉడకపెట్టుకుంటే చక్కగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో చిన్న చేపల పులుసు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, బెండకాయ కాంబినేషన్లో ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ.